ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వేసవికాలం మన శరీరంలో ఉన్న నీరంతా చెమట రూపంలో ఆవిరైపోతూ ఎండ యొక్క వేడిని మన శరీరం తట్టుకోవటానికి చల్లబరుచుకోవటానికి నీటిని ఎక్కువగా ఖర్చు చేసేస్తూ ఉంటుంది అంచేత త్రాగేది ఎక్కువైనప్పటికీ పోసేది తక్కువ ఉంటుంది మరి ఎన్ని నీళ్లు తాగినా ఎందుకు పోయట్లేదు అంటే నీళ్ళన్నీ చెమట రూపంలో పోతూ ఉంటాయి నీటి శాతం శరీరంలో తగ్గేసరికి మనకి ఆ నీటిని అందించమని మన శరీరంలో దాహాన్ని తెలియజేసే సెంటర్ ఉంటుంది మెదడులో అది ప్రేరేపితమై మనకు దాహం అనే లక్షణాలు వస్తూ ఉంటాయి అందుకని వేసవ కాలం ఎవరై అడిగినా దాహం దాహం అనేది బాగా వేస్తున్నది అసలు ఇతర కాలాల్లో దాహం అనే లక్షణమే సహజంగా తెలియదు కానీ వేసవ అందరూ దాహం దాహం అనే లక్షణాన్ని ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు శరీరంలో నీరు తగ్గినప్పుడు దాహం అనే లక్షణం వస్తుంది మీ శరీరంలో నీరు చాలనప్పుడు శరీరం డిమాండ్ చేస్తుంది నాకు నీరు కావాలి లోపల జీవక్రియకు నీరు సరిపడా లేదు కూలింగ్కి నీరు లేదు వెంటనే నీరు అందించు అని దాహం సెంటర్ స్టిమ్యులేట్ అయ్యి మనకి నోట్లో లక్షణాలు పెట్టేస్తుంది నోరు దాహం వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు అనిపిస్తే మీకు తెలుసు దాహం అనే ఫీలింగ్ కలిగినప్పుడు దాన్ని చెప్పలేము అనుభవిస్తే తెలుస్తుంది దాన్ని సాటిస్ఫై చేయాలి దాహం సెంటర్ సాటిస్ఫై అవ్వాలంటే మీరు దాహాన్ని తీర్చటానికి రెండు రకాలుగా ఉపయోగిస్తున్నారు దాహాన్ని తీర్చడానికి మొట్టమొదటిది నీళ్లు త్రాగటం ఇది కొందరు చేస్తుంటారు ఎక్కువ మంది చేసేది దాహం అనే లక్షణం వచ్చినప్పుడు దాహాన్ని తీర్చడానికి రెండవది ప్రయోగిస్తుంటారు నీరు ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవటం నీరు దాహాన్ని తీరుస్తుంది నీరు ఎక్కువ ఉన్న ఆహారాలు దాహాన్ని తీరుస్తుంది అని రెండు రకాలుగా మీరు అందిస్తున్నారు ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఏది ఫస్ట్ ఏది నెంబర్ వన్గా దాహం తీరుస్తుంది ఏది ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు త్రాగాలి అనే విషయానికి వస్తే దాహం తీర్చటానికి మన శరీరం కోరినప్పుడు మనం ప్రయత్నం చేయడం ధర్మం శరీరంలో ఏమి తగ్గి మీకు దాహం అది ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచించండి శరీరంలో ఆహారం తగ్గి మీకు దాహం వేసిందా నీళ్ళు తగ్గి దాహం వేసిందా దాహం అనే లక్షణం దేనికి వస్తుంది ఆహారం తగ్గితే ఆకలి లక్షణం వస్తుంది నీరు తగ్గితే దాహం లక్షణం వస్తుంది మరి నీరు కావాలని దాహం అనే లక్షణం పెట్టింది మరి నీరు తగ్గినప్పుడు నీరు త్రాగాలే మొట్టమొదటిది నేను చెప్పింది నీరు ఎక్కువ నాహారాలు తినాలా చెప్పండి లేదా నీరెక్కున్న ఆహారాలు త్రాగాల రెండు వేరు నీరు వేరు ఆహారం వేరు ఉన్న రసాలు వేరు ద్రావకాలు వేరు కానీ అవి నీరు కాదు మజ్జిగే ఉన్న ఆహారం కూల్ డ్రింక్ ఉన్న ఆహారం అట్లాగే పంచదార నీళ్లు నీళ్ళెక్కున్న ఆహారం లస్సి నీళ్ళెక్కున్న ఆహారం పుచ్చకాయ జ్యూసులు నీళ్ళెక్కున్న ఆహారం చెరుకు రసం నీళ్ళెక్కున్న ఆహారం ఇవి నీళ్ళు కాదు నీళ్ళు ఎక్కువ ఉన్న ఆహారాలు ఆహారాలు వేరు నీళ్ళు వేరు సరే అవి నీళ్ళే అనుకుందాం ఎక్కడన్నా కడుక్కోవటానికి చెరుకు రసం పెట్టి కడుక్కోండి చూద్దాం మజ్జిగ పెట్టి కడుక్కోండి చల్లగా ఉంటుందిగా మరి అది నీరే ఎక్కువ నీరే నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ వాటరే ఉంది కానీ నీరు ఎక్కువ ఉన్న ఆహారాలు నీరు ఎక్కువ ఉన్న ఆహారాలు ముఖ్యంగా పుచ్చకాయ మొక్కలు కర్బూజా మొక్కలు కొన్ని నీరు ఎక్కువ ఉన్న పండ్లు ఇవన్నీ తీసుకుంటాం ఇవన్నీ ఆహారాల కిందకు వస్తాయి నీళ్ళ కిందకు రావు ఆహారాలు వేరు నీళ్ళు వేరు మీరు నీళ్ళెక్కువన్న ఆహారాలని మీ వేసవికాలం వేడించాలని తీసుకుంటే అవి వెంటనే ఉపయోగపడవు ఎందుకు అంటే తెలుసా మీ దాహాన్ని వెంటనే తీర్చలేవు కారణం ఏంటంటే ఈ నీరు ఎక్కువ ఉన్న ఆహారాలు జీర్ణం కావాలి పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఆహారాల్లో ఉండే క్రిముల్ని చంపాలి ఇప్పుడు మీరు తాగే చల్లటి మజ్జిగో లస్సీనో కూల్ డ్రింకులు తాగారు ముప్పై ఆరు డిగ్రీలు వేడెక్కితే కానీ ఇవి డైజెషన్ స్టార్ట్ కావు ముప్పై ఆరు డిగ్రీలు వేడెక్కితే కానీ ఇవి క్రిముల్ని చంపే మెకానిజం లోపల స్టార్ట్ కాదు మీరు తాగిన కూల్ డ్రింకో ఏదైనా పండ్ల రసమో ఏదైనా లస్సీనో ఇట్లాంటివి తీసుకుంటే పది డిగ్రీలు ఐదు డిగ్రీలు అట్లా టెంపరేచర్లో ఉంటాయి ముప్పై ఆరు డిగ్రీల వరకు వేడి చేయాలి ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది సుమారుగా మినిమం టెంపరేచర్ని బట్టి కొన్ని హాఫ్ ఎన్ అవర్ పడతాయి ఐస్ క్రీములు లాంటివి అయితే ఐస్ క్రీమ్ నీరు ఎక్కువ ఉన్న ఆహారం నీరు కాదది ఈ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ తర్వాత ఇక యాసిడ్స్ రావటం క్రిములు చంపటం డైజెషన్ చేయటం అక్కడి నుంచి ప్రేగుల్లోకి వెళ్ళటం అక్కడ కొంత డైజెషన్ జరిగి అప్పుడు బ్లడ్లోకి వెళ్ళాలి ఈ ప్రాసెస్ అంతా అయితే తప్ప ఇందులో ఉన్న నీరు స్పెషల్గా వెళ్ళలేదు ఆహారంతో పాటు కలిసి ఉన్న నీరు ఆహారం అరిగితే కానీ నీరు లోపలికి చేరదు మరి ఆహారం జీర్ణం కావాలి అంటే గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది కొన్నిటికి రెండు గంటల సమయం కూడా పడుతుంది మీకు దాహం అనే లక్షణం తీవ్రంగా వేస్తున్నప్పుడు మీరు ఉన్న ఆహారాలు తీసుకుంటున్నారు అందుకని ఉన్న ఆహారాలు వెంటనే దాహం తీర్చవు అందులో నీరుంది కానీ వెంటనే ఉపయోగపడదు అది అందుకని వెంటనే ఉపయోగపడాలంటే నీరే త్రాగండి డైరెక్ట్ వాటర్ అది ఇండైరెక్ట్ వాటర్ డైరెక్ట్ సోర్స్ను ఉపయోగించుకోండి దాహం వెంటనే తీరుతుంది ఇండైరెక్ట్ సోర్స్ ఉపయోగించుకుంటున్నారు ఆహారాల్లో నీరుంది అది ఇండైరెక్ట్గా ఉంది అందుకని ఇప్పుడు మీరు ఇట్లా తీస్తే డైరెక్ట్గా నీరు రాదు ఆహారంగా బయటకు వస్తుంది అందుకని సెపరేట్ చేయాలి అంటే లోపల ప్రాసెస్ జరగాలి అంచేత మీకు దాహం అనే లక్షణం తీరాలి అంటే వేసవికాలం ఆ సిమ్టమ్ మీకు త్వరగా పోవాలి అంటే నీరే త్రాగాలి నీటికి సాటి నీరే నీటికి సాటి పోటీ మరొకటి లేదు నేచర్లో నీళ్ళు త్రాగుతారు ఐదు నిమిషాల్లో బ్లడ్లోకి వెళ్ళిపోతాయి పది నిమిషాల్లో మీకు దాహం తీరిపోతుంది ఐదు నుంచి పది నిమిషాల్లో దాహం తీర్చే అవకాశం ఉన్న నీటిని వదిలేసి ఉన్న ఆహారాలు నేను తీసుకుంటానంటే కరెక్టా ఆలోచించండి ఆకలికి ఆహారం తినటం ధర్మం దాహానికి నీరు త్రాగటం ధర్మం దాహం వేసినప్పుడు కూడా నీరెక్కున్న ఆహారాలు తినటం ఆ ధర్మం అవసరం తీరదు అని చెత్త ఇమీడియట్గా ఉపయోగించుకోబడతాయి బాడీలో అందుకని మీరు ఇన్నాళ్ళు చేసిన మిస్టేక్ అది కూల్ డ్రింక్ అందులో పంచదార ఎక్కువ ఉంటుంది ఇంకా దాహాన్ని పెంచుతుంది పంచదార అదే రకరకాలుగా లస్సీలు పంచదారతో పాటు ఉప్పు కూడా వేస్తారు ఇంకా దాహాన్ని పెంచుతాయి అంటే దాహం తీర్చడానికి ఇంకా దాహాన్ని పెంచేవి లేటుగా దాహాన్ని తీర్చేవి మీరు సొల్యూషన్గా అందిస్తున్నారు కానీ నీరే అందించట్లేదే అందుకని మీకు దాహం తీరి వెంటనే మీరు సాటిస్ఫై అవ్వాలంటే నీరు త్రాగండి అందుకని నీరుకు సాటిపోటీ లేదని ఎప్పుడు తెలుసుకోండి ఈ పిల్లలు కానీ మీరు కానీ ఈ ఈ సమ్మర్క చేయకండి అందుకని ఎప్పుడన్నా ఆహారాలు తినండి నీరెక్కువన్న ఆహారాలు ఆకలి తీర్చుకోవడానికి తినండి మంచిది అది డ్రైగా ఉండే పచ్చళ్ళు ఆవకాయలు ఫ్రైడ్ రైస్లు నూనెలో దేవిన వాటి కంటే కూడా నీరెక్కున్న ఆహారాలు వేసవిలో తింటే మంచిది అలా అని నీరు త్రాగటం మరొకండి దాహాన్ని తీర్చేది నీరేనని గ్రహించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నీరు బాగా త్రాగుతారు నీరు జీవనాధారం ప్రాణాధారం అనే విషయాన్ని మరవద్దని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం